హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో వెజ్ స్వీట్ కార్న్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి వర్షాకాలమైనా చలికాలమైనా సాయంత్రం ఇలా వేడివేడిగా సూప్ను తయారు చేసుకుని తాగితే ఆ మజా వేరుగా ఉంటుంది కదా అండ్ ఈ టేస్టీ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక అరకప్పు స్వీట్ కార్న్ తీసుకోవాలి వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులో అరకప్పు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలి బటర్ అంతా బాగా కరిగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అండ్ ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ బర్డ్స్ని ఒక టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ స్వీట్ కార్న్స్ని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ లీటర్ వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ని వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని వేసుకోవాలి టేస్ట్కు సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూను షుగర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా మరిగించుకోవాలి ఈ సూప్ మరుగుతున్నప్పుడు పైన ఇలా తేటలాగా వస్తుందండి ఇలా పొంగులాగా వచ్చినా ఈ పొంగునంత తీసేయాలి మనకి ఈ పొంగు అనేది ఉంటే సూప్ టేస్ట్ అనేది బాగుండదు ఇలా పొంగునంత తీసేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో అర టీ స్పూన్ పెప్పర్ పొడి సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలండి ఇప్పుడు ఇలా రెండు నిమిషాలు మూడు నిమిషాల పాటు మరిగిన తర్వాత మనం ఇందులో వేసుకున్న వెజిటేబుల్స్ ఉడికినాయో లేదో చెక్ చేసుకోవాలండి స్వీట్ కార్న్స్ కానీ క్యారెట్ ముక్కలు కానీ మనకి పూర్తిగా ఉడికిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులో వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ని వేసుకోవాలి నెక్స్ట్ టూ టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ను వేసుకొని టూ టేబుల్ స్పూన్ వాటర్ని వేసి బాగా ఉండం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఈ మిక్స్ని మనం సూప్లోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలండి ఇలా మొత్తం కలిసే వరకు కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనకి సూప్ అనేది రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో మనకి వెజ్ సూప్ రెడీ అయిపోయింది రెస్టారెంట్లలో కూడా మనకి ఇలానే సూప్ను సర్వ్ చేస్తారు అండ్ ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వెజ్ సూప్ రెడీ అయిపోయింది అండ్ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇది సర్వ్ చేసేసుకోవటమే అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్